సాధారణంగా మన బాడీ పార్ట్స్లో లివర్ చాలా చాలా ముఖ్యమైన పాత్ర చెప్తూ ఉంటారు. అసలు లివర్ ఎందుకు ముఖ్యం? లివర్ పనితీరు ఏ విధంగా ఉంటుంది? లివర్ వల్ల మన బాడీకి ఏం జరుగుతుంది? లివర్ మన బాడీలో మోస్ట్ లార్జెస్ట్ ఆర్గన్. పవర్ఫుల్ కెపాసిటీ ఏంటంటే, మళ్ళీ లివర్ రీజనరేట్ అయ్యే కెపాసిటీ లివర్కి ఉంది. లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి, ఆల్కహాల్ తీసుకోకండి, పర్మనెంట్ క్యూర్ అనేది కావాలంటే అది ఓన్లీ ఒకసారి లివర్ ఒక వ్యక్తికి పాడైందంటే మళ్ళీ ఎవరిది ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు? లివర్ ఫెయిల్ అయ్యే సూచనలు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సెల్ డెత్ అవుతుంది కాబట్టి ఫస్ట్ గా మనకు కనిపించేది ఏంటంటే జాండిస్. మోస్ట్ ఇంపార్టెంట్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో దిస్ ఇస్ లైక్ బాడీ పార్ట్ అని చెప్పొచ్చు, అండ్ దట్ ఇస్ వై దిస్ ఇస్ లైక్ అ సెకండ్ లైఫ్ టు దెమ్. హలో అండి, వెల్కమ్ టు హెల్త్ టాక్స్. నేను గీతాంజలి. సాధారణంగా మన బాడీ పార్ట్స్లో లివర్ చాలా చాలా ముఖ్యమైన పార్ట్ అని చెప్తూ ఉంటారు. అసలు లివర్ ఎందుకు ముఖ్యం? లివర్ పనితీరు ఏ విధంగా ఉంటుంది? లివర్ వల్ల మన బాడీకి ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య గారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇవాళ మేము లివర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. లివర్ అసలు మన బాడీలో లివర్ రోల్ ఏంటి, ప్రాధాన్యత గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ద లివర్ ఇన్ అవర్ బాడీ? సో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి లివర్ది అని అంటే, లివర్ మన బాడీలో మోస్ట్ లార్జెస్ట్ ఆర్గన్. సో స్కిన్ తర్వాత లార్జెస్ట్ ఆర్గన్ బాడీలో లివర్ మాత్రమే. అండ్ దీని పవర్ఫుల్ కెపాసిటీ ఏంటంటే, లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, లివర్ సెల్ డెత్ అయినా కూడా, మళ్ళీ లివర్ రీజనరేట్ అయ్యే కెపాసిటీ లివర్కి ఉంది, రీగ్రో అయ్యే కెపాసిటీ లివర్కి ఉంది. సో మనం ఎంత బాగా కాపాడుకుంటే లివర్ అంత బాగా మనని కాపాడుతుంది. సో లివర్కి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఆ స్టేజ్లో డిటెక్ట్ చేయగలుగుతాం. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసాము అనుకోండి, లివర్ మళ్ళీ రీజనరేట్ అయ్యి రీగ్రో అయ్యి నార్మల్ అయిపోతుంది అన్నమాట. సో దాని ఫంక్షన్స్ అని అడిగామనుకోండి, అరౌండ్ 500 to 1000 ఫంక్షన్స్ ఉన్నాయి లివర్ కి. ఈజీగా ఒక 1000 ఫంక్షన్స్ ఉండొచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే, లివర్ వల్ల డైజెషన్ అనేది అవుతుంది. సో మనం పొద్దునుంచి సాయంత్రం వరకు తినే ఆహారం కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, ఏదైనా డైజెషన్ లివర్ ద్వారానే అవుతుంది. అండ్ మెటబాలిజం అని అంటాము. మెటబాలిజం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా మందులు తీసుకున్నాం అనుకోండి, వాట్ ఎవర్ వీ టేక్ మన మౌత్ లో, అది లివర్ ద్వారానే వెళ్ళి లివర్ ద్వారా అది మెటబలైజ్ అయ్యి, అంటే అవి డిగ్రేడ్ అయ్యి కొంచెం తక్కువ సబ్స్టెన్సెస్ గా మారిపోయి మన బాడీకి ఏదైతే అవసరమో అది అబ్జర్బ్ చేసి, ఏవైతే అవసరం లేదో అది మోషన్ స్టూల్ ద్వారా బయటకు వస్తుంది. సో టాక్సిన్స్ అని అంటాం కదా బాడీలో టాక్సిన్స్, ఏవైతే టాక్సిన్స్ మనకు అవసరం లేవో బాడీలో, అది లివరే డీటాక్సిఫై చేసి యూరిన్ ద్వారా కిడ్నీ బయటికి పంపిస్తుంది, మోషన్ ద్వారా లివర్ బయటికి పంపిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ మనం క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, సో సడన్ గా బ్లడ్ అనేది, ఇప్పుడు చిన్న స్క్రాచే వచ్చింది అనుకో, కొంచెం బ్లడ్ వస్తుంది, దానంతా అదే ఆగిపోతుంది. ఎందుకు అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లివర్ లో ఫామ్ అవుతాయి. సో అలా లివర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఐ థింక్ వాట్ ఈస్ అ ఫంక్షన్ దట్ ఐ లైక్ ఏంటి అంటే, లివర్ కున్న రీజనరేటివ్ కెపాసిటీ. సో దాన్ని మనం పార్ట్ కి మనం అలా చూడం, అసలు లేదు రీజనరేషన్ అనే. స్కిన్ కి ఉండొచ్చు, స్కిన్ కి దెబ్బ తగిలినా ఏదైనా అయినా మళ్ళీ రీగ్రో అవుతుంది, అలాగే లివర్ కి ఆ రీజనరేషన్ కెపాసిటీ అనేది ఉంది. ఎన్ని రోజుల్లో ఉంటుంది లివర్ కి? సో ఇప్పుడు మీరు ఎన్ని రోజుల్లో లివర్ రీజనరేట్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి, దాన్ని సిరోసిస్ అంటాము. ఆ లివర్ రీజనరేట్ అవ్వదు. మనం ఎక్కడి వరకు రీజనరేట్ అవుతుందో అక్కడ వరకు చూసుకొని దాన్ని అడ్రస్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు ఇలా అడిగినందుకు ఐ హావ్ టు టెల్ యూ వాట్ ఆర్ ద స్టేజెస్ లివర్ అనేది ఏంటి. సో ఇందులో ఫ్యాటీ లివర్ అని ఉంటుంది, ఫైబ్రోసిస్ అని ఉంటుంది, సిరోసిస్ అని ఉంటుంది. సో బేసిక్లీ లివర్ లో
లెస్ దెన్ 5% ఆల్మోస్ట్ 10% ఫ్యాట్ నార్మల్ అన్నమాట. సో లివర్ లో ఫ్యాట్ అనేది ఉండటం నార్మలే, కానీ అది 10% కన్నా పెరిగింది అనుకోండి, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము. సో ఈ ఫ్యాటీ లివర్ లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. 10% వరకు మాత్రమే లివర్ లో ఫ్యాట్ ఉండాలి, అంతకు మించింది అని అంటే అది ఫ్యాటీ లివర్ కింద మనం కౌంట్ చేస్తాం. కరెక్ట్. ఓకే. సో దాని తర్వాత ఇలా ఈ గ్రేడ్స్ లా మనము అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉందని తెలిసిన దాన్ని బట్టి గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 4 అయ్యాక నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది లివర్. అంటే గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ వరకు కూడా మనం ఏమీ చేయలేదు అనుకోండి, లివర్ అనేది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది. దాన్ని మనం ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అంటే లివర్ స్టిఫ్ అయిపోవటం. లివర్ స్టిఫ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా స్టిఫ్ గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దెబ్బ తగిలి రీజనరేట్ అయ్యేటప్పుడు, స్కిన్ ఫామ్ అయ్యేటప్పుడు ఎలా గట్టిగా చెక్కు కట్టినట్టు అవుతుంది అంత స్టిఫ్ గా లివర్ అవుతుంది, దాన్ని ఫైబ్రోసిస్ స్టేజ్ అంటాం. కానీ ఇక్కడ ఉన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ముందు వరకు లివర్ అనేది ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు మనం ఏం చేయగలిగే వాళ్ళం కాదు. డైట్ మార్చుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఆల్కహాల్ తీసుకోకండి, వెయిట్ లాస్ అవ్వండి, ఇవి మాత్రమే చెప్పగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ మెడికేషన్స్ వల్ల ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి కూడా మనం కంప్లీట్ గా లివర్ ని నార్మల్ చేయగలుగుతున్నాము. సో ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్. సిరోసిస్ అంటే ఇది పర్మనెంట్ లివర్ డామేజ్, క్రానిక్ లివర్ డిజీజ్ అని అంటాము. సో అంటే అందరికి అర్థమయ్యేలాగా ఏంటంటే అరౌండ్ 80% ఆఫ్ లివర్ డామేజ్ అయితే మనం సిరోసిస్ అంటాం. అంటే లివర్ సెల్ డెత్ అయ్యి లివర్ రీగ్రో అవ్వకుండా 80% ఉందన్నమాట, మిగతా 20% ఎంత లివర్ పని చేయాలో ఆ మాత్రం లివర్ మాత్రమే చేస్తోంది. సో దీన్ని మనం క్రానిక్ లివర్ డిజీజ్ సిరోసిస్ అని అంటాం. సో ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు నేను మీకు ఇప్పుడు చెప్పినట్టు లివర్ రివర్స్ అవుతుంది. సిరోసిస్ స్టేజ్ కి ఒకసారి వచ్చాక లివర్ అనేది పర్మనెంట్ చేంజ్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సైజ్ ఉంది అనుకోండి లివర్, అది ఇంత సైజ్ అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది లివర్ సెల్ డెత్ వల్ల. సో దిస్ ఇస్ పర్మనెంట్ లివర్ డామేజ్. ఈ స్టేజ్ లో పర్మనెంట్ క్యూర్ అనేది కావాలంటే అది ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ వల్ల. ఎగ్జాక్ట్లీ, నేను ఇంకా అదే అడగబోతున్నాను. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని వింటాం. కరెక్ట్. సో అది థర్డ్, మీరు ఎప్పుడు. సో పర్మనెంట్ డామేజ్ అయినప్పుడు మాత్రము ఆ లివర్ నార్మల్ అవ్వదు, ఆ లివర్ కి రీజనరేషన్ కెపాసిటీ కోల్పోతుంది అనమాట. సో ఆ టైంలో లివర్ సిరోసిస్ వల్ల వచ్చిన వాళ్ళు ఉంటారు, దాని వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి చాలా, మనం ఈవెన్చువల్ గా మాట్లాడచ్చు. సో ఈ సిరోటిక్ లివర్ లో ఉన్న వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ అనేది మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా ఇవ్వచ్చు. ఓకే. సో ఎవరిది మ్యాచ్ అవుతుంది ఇలా కూడా ఉంటాయి కదా సాధారణంగా మనం చూసేటప్పుడు. ఒకసారి లివర్ ఒక వ్యక్తికి పాడైందంటే మళ్ళీ ఎవరిది ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, ఎవరెవరు అర్హులు? యా, సో సిరోసిస్ అనేది ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ ఎవరికి చేయొచ్చు అంటే క్రానిక్ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు. లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి మనం ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తామంటే రెండు రకాలు ఉంటాయి ఇందులో, కాంపెన్సేటెడ్ లివర్ డిజీజ్ అండ్ డీకాంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిజీజ్, రెండు రకాలు. కాంపెన్సేటెడ్ అంటే ఏంటంటే లివర్ పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది కానీ లివర్ ఫెయిల్ అయ్యే సూచనలు ఇంకా కనిపించవు మనకు వాళ్ళలో. సో లివర్ ఫెయిల్ అయ్యే సూచనలు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సెల్ డెత్ అవుతుంది కాబట్టి ఫస్ట్ గా మనకు కనిపించేది ఏంటంటే జాండిస్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే లివర్ అనేది ఫంక్షన్ చేయనప్పుడు, లివర్ అనేది ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కాదు, కిడ్నీకి బర్డెన్ ఎక్కువ ఏమవుతుంది అంటే మన బాడీలో ఏ ఫ్లూయిడ్ అయితే ఉందో అది యాక్చువల్లీ యూరిన్ ద్వారా కిడ్నీ బయటికి పంపిస్తుంది. కానీ కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు, లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఫ్లూయిడ్ కాళ్ళలో కానివ్వండి, పొట్టలో కానివ్వండి, లంగ్స్ లో కానివ్వండి చేరుతుంది. ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్, లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్. దీన్ని అసైటిస్ అంటాము, పీడ్లెడిమా అంటాము, ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇందాక నేను మీకు చెప్పినట్టు లివర్ డీటాక్సిఫై చేస్తుంది, మనకి ఏదైతే అవసరం లేదో టాక్సిన్స్ అంతా బాడీలోంచి రిమూవ్ చేసి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. కానీ లివర్ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ లివర్ చెయ్యలేదు. సో ఏమవుతాయంటే ఈ టాక్సిన్స్ బ్రెయిన్ కి వెళ్తాయి. సో ఫస్ట్ సింప్టమ్ ఏముంటుందంటే మనం జనరల్ పొద్దున పడుకోము, నైట్ నిద్రపోతాము, ఈ స్లీప్ రిధమ్ అనేది ఆల్టర్డ్ అయిపోతుంది అనమాట. వీళ్ళకి పొద్దున నిద్ర ఎక్కువ వస్తుంది, నైట్ అనేది నిద్ర ఉండదు, లేదా చిన్న చిన్నవన్నీ ఈజీగా మర్చిపోతారు వాళ్ళు. సో అమోనియా అనేది ఎక్కువ అవుతుంది అనమాట బాడీలో, చిన్న చిన్నవి మర్చిపోవటం కానివ్వండి, రిఫ్లెక్సెస్, మనం సడన్ గా ఇలా లేవగలుగుతాం కదా, ఏదైనా ఫాస్ట్ రిఫ్లెక్సెస్ ఉంటాయి, వాళ్ళకి రిఫ్లెక్సెస్ అనేది స్లో అవటం. ఇలాంటి గ్రేడ్స్ పెరుగుతున్న కొద్దీ గ్రేడ్ 4 ఏంటంటే కోమా, దీన్ని హెపాటిక్ ఎన్కెఫలోపతి అని అంటాము. సో దిస్ ఇస్ ఆల్సో ఒక లివర్ ఫెయిల్యూర్ సింప్టమ్. ఇంకోటి ఏంటంటే లివర్
చిన్నదైపోతుంది కాబట్టి లివర్ సెల్ డెత్ వల్ల పర్మనెంట్ లివర్ డ్యామేజ్ లో లివర్ లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. లివర్ లో ప్రెషర్ ఎక్కువ అయినందుకు చాలా చోట్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక పంప్ ఉందనుకోండి, పంప్ లోంచి ఫాస్ట్ గా ప్రెషర్ వస్తుంది, కానీ దాని మూత ఇంతే ఉందనుకోండి బయటకి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. సో లివర్ చిన్నదైనందుకు లివర్ ఫ్లో అంత ప్రెషర్ యాక్సెప్ట్ చెయ్యలేక ఆ ప్రెషర్ లివర్ కి ఎక్కువయ్యి బాడీనే దానంత తది కొత్త బ్లడ్ వెజల్స్ ని ఫామ్ చేస్తున్నాను, కొత్త ప్యాటర్న్స్ కొల్లెట్రల్స్ అంటాం వాటిని. మోస్ట్ కామన్ గా మనం చూసేది ఎక్కడంటే ఫుడ్ పైప్ లో. ఫుడ్ పైప్ లో అందుకే లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ రెగ్యులర్ గా చేస్తాం. ఎందుకు అంటే ప్రెషర్ ఎక్కువయ్యి బ్లడ్ వెజల్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అవి రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో. ఇది కూడా ఒక లివర్ ఫెయిల్యూర్ సింప్టమ్. మోస్ట్ ఇంపార్టెంట్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిరోసిస్ ఉన్న వాళ్ళు లెస్ దెన్ 10% మందికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లివర్ లో. సో దాని వలన ఎవ్రీ 6 మంత్స్ అంటే 6 నెలలకు ఒకసారి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ లో క్యాన్సర్ ఉందని మనకు తెలీదు, సో ఖచ్చితంగా సిటీ లేదా ఎంఆర్ఐ లో మాత్రమే తెలుస్తుంది. సో ఇవి లివర్ సిరోసిస్ లో ఫెయిల్యూర్ సింప్టమ్స్. ఈ ఫెయిల్యూర్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అని అంటాము, ఈ ఫెయిల్యూర్ సింప్టమ్స్ లేని వాళ్ళని కాంపెన్సేటెడ్ సిరోసిస్ అని అంటాము. సో డీకంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫెయిల్యూర్ సింప్టమ్స్ వాళ్ళకి సైకిల్స్ లో రిపీట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే లివర్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ సింప్టమ్స్ వస్తూనే ఉంటాయి. అడ్మిట్ అవుతారు, ట్రీట్ చేస్తాము, మళ్ళీ వస్తుంది. సో ఇవి వస్తూనే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను మీకు చెప్పాలి, మన ఇమ్యూనిటీ అంటే లివర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇమ్యూనో రెగ్యులేటర్. అంటే ఏంటంటే లివర్ అనేది సరిగ్గా పనిచేస్తుంది అనుకోండి మన ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. సో ఈ లివర్ అనేది సరిగ్గా పనిచేయనప్పుడు లివర్ ఫెయిల్యూర్ లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బ్లడ్ బాండ్ కానివ్వండి, లంగ్స్ లో కానివ్వండి, యూరిన్ లో కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఈ డీకంపెన్సేటెడ్ సిరోసిస్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది ఖచ్చితంగా అవసరం. వీళ్ళకి నార్మల్ లైఫ్ అవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత. సో మీరు అడిగినట్టు ఎవరు ఇవ్వచ్చు, ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకటి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకోటి డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఉన్నారు, ఈయన లివర్ ఫెయిల్యూర్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఓ బ్లడ్ గ్రూప్ అని అనుకోండి, ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళు ఫ్యామిలీ మెంబరే ఇవ్వగలరు, ఫ్రెండ్స్ వెల్ విషర్ దీన్ని ఇవ్వలేరు. ఓకే, ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్, ఓన్లీ ఫ్యామిలీ, ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్, సెకండ్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి, అది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి. ఓకే, థర్డ్ క్రైటీరియా ఏంటంటే 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 18 ఇయర్స్ కన్నా ఎక్కువ, 52 ఇయర్స్ కన్నా తక్కువ అయి ఉండాలి. జనరలీ మేము 52 కి కట్ ఆఫ్ ఎందుకు చేస్తాము అని అంటే 52 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా తగ్గించి తీసుకునే అవకాశం ఉంది. సో జనరలీ ఇది కట్ ఆఫ్. సో రైట్, ట్రాన్స్ప్లాంట్ ఎవరైతే చేయించుకుంటారో, పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అని చేస్తాం. అంటే పేషెంట్ ఇంత మేజర్ సర్జరీకి ఫిట్టా కాదా అని హార్ట్ లంగ్స్ అనస్థీషియా డాక్టర్ అందరు చూసి ఓకే పర్ఫెక్ట్ గా ఈ మేజర్ సర్జరీ ఆయన చేయించుకోగలరా, ఆయన బాడీ టాలరేట్ చేయగలుగుదా కాంప్లికేషన్స్ లేకుండా అనేది ఇవాల్యుయేషన్ చేస్తాము. అలాగే ఎవరైతే ఫ్యామిలీ డోనర్ ఉంటారో వాళ్ళే విల్లింగ్ గా వాలంటరీగా ముందుకు రావాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా డొనేషన్ ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లివర్ ఎలా ఉంది, పేషెంట్ వెయిట్ ని బట్టి వీళ్ళది సరిపోతుందా లేదా అని చూస్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే డొనేషన్ కి ముందుకు వస్తున్నారో వాళ్ళకి 100% లివర్ ఉందనుకోండి, అప్రాక్సిమేట్ గా మేము ఒక 30% తీసుకుంటాము. అంటే క్యాలిక్యులేషన్స్ మాకుంటాయన్నమాట. ఈ పేషెంట్ లివర్ మొత్తంగా పాడైపోయింది కాబట్టి మనం ఫెయిల్యూర్ లో ఉంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. సో పేషెంట్ మొత్తం లివర్ బయటికి తీసేసి డోనర్ ఎవరైతే ఉంటారో, డొనేషన్ చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుంచి 30% పేషెంట్ కి పెడతాము. సో వితిన్ 2 వీక్స్ టు 4 వీక్స్, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, వితిన్ 2 వీక్స్ టు 4 వీక్స్ లివర్ ముందు ఎంత సైజ్ ఉండిందో, అంటే డోనర్ కి 70% నుంచి 100% కి 2 వారాల నుంచి 4 వారాల్లో పెరిగిపోతుంది. అండ్ పేషెంట్ కి 30% నుంచి 100% 2 వీక్స్ టు 4 వీక్స్ లో పెరిగిపోతుంది. సో దిస్ ఇస్ లైక్ బాడీ పార్ట్ అని చెప్పొచ్చు, అండ్ దట్ ఇస్ వై దిస్ ఇస్ లైక్ అ సెకండ్ లైఫ్ టు దెమ్. సో కంప్లీట్ గా లివర్ ముందు ఎంత సైజ్ లో ఉండిందో అంత సైజ్ కి గ్రో అయిపోతుంది అన్నమాట. సో ఇది
లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అలాగే డిజీజ్ డోనర్ లివర్ మీరు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఏంటంటే, లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక డోనర్ అనేది నార్మల్ మనిషి, ఏ ఇవాల్యుయేషన్లో ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళు ముందుకు వచ్చి వాలంటరీగా వాళ్ళు హెల్ప్ చేస్తూ డొనేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా రిస్క్ ఉందా అంటే లైఫ్ రిస్క్ జీరో, లైఫ్ రిస్క్ అనేదే లేదు. ఓకే, వాళ్ళకి లిమిటేషన్స్ ఇది చేయకూడదు అని కానివ్వండి, రెస్ట్రిక్షన్స్ అని కానివ్వండి, మెడికేషన్స్ అని కానివ్వండి, ఏమీ ఉండవు. నార్మల్ లైఫ్. జనరలీ మేము 5th to 6th day రోజు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము. పేషెంట్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారో, ఫస్ట్ 1 month వాళ్ళకి చాలా మెడికేషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఏమైనా ఫీవర్ వచ్చినా కూడా మన ఇమ్యూనిటీ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏది వచ్చినా దాన్ని బయటికి పంపించేయడానికి ట్రై చేస్తుంది, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో ఒక కొత్త ఆర్గన్ మన బాడీలోకి వచ్చింది, లివర్ అనేది ఒక కొత్త ఆర్గన్. సో మన ఇమ్యూనిటీ ఇది నా లివర్ కాదు అని బయటికి పంపించేస్తుంది. సో మన ఇమ్యూనిటీ సప్రెస్ చేసి లివర్ని యాక్సెప్ట్ చేయడానికి మేము ఇమ్యూనో సప్రెషన్ మీద పెడతాం వాళ్ళని. ఓకే, సో ఇమ్యూనో సప్రెషన్ మీద పెట్టినందుకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఇమ్యూనో సప్రెషన్ బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ 1 month కొంచెం ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయి, తర్వాత ఈయనకి లైఫ్ లాంగ్ ఒకటే టాబ్లెట్, దట్స్ ఇట్. లైఫ్ లాంగ్ 1 tablet, 1 tablet, దట్ ఇస్ ఇట్. ఓకే, అలాగే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే ఫ్యామిలీ డోనర్ లేని వాళ్ళు డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చేయించుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళ సేమ్ బ్లడ్ గ్రూప్ ఫ్యామిలీ డోనర్ అయినా లేరు, మ్యాచ్ అవ్వట్లేదు, చేసిన వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, డిజీజ్ డోనర్ ఆప్షన్ ఉంటుంది. డిజీజ్ డోనర్ ఆప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరిదన్నా బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇచ్చే ఆర్గన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టే ఓ బ్లడ్ గ్రూప్ పేషెంట్ ఉన్నారని అనుకోండి, ఎవరిదైనా ఫ్యామిలీ ఓ ఆర్గన్ వచ్చింది అనుకోండి, సో ఈయనకి ఇలాగే ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అవుతుంది. ఇవాల్యుయేషన్ అయ్యాక మనం ఓ బ్లడ్ గ్రూప్ లో రిజిస్టర్ చేస్తాం గవర్నమెంట్ ప్రోటోకాల్లో. సో ఓ ఆర్గన్ వచ్చినప్పుడు ఈయన రిసీవ్ చేసుకుంటారు, మ్యాచ్ అయ్యాక రిసీవ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ డిజీజ్ డోనర్ ప్రోటోకాల్ అని ఇలా టూ ప్రాసెస్, టూ కైండ్స్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నాయి. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ లివర్ దాని అంతటా అదే మళ్ళీ రీజనరేట్ చేసుకుంటుందని తెలుసు, కానీ ఇంత ప్రాసెస్ ఉంటుందని ఎవరికి తెలియకపోవచ్చు. బట్ మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది, 100% ఏ బాడీ పార్ట్ అయినా కూడా. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ.